హాయ్ హలో నమస్తే, నేను మీ మా కమల్ కళ్యాణ్. ఈరోజు మన వన్ ఇండియా ఛానల్లో మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ పేరు పరిచయం అవసరం లేదు, ఎందుకంటే టీవీ చూసే సీరియల్ చూసే ప్రతి ఒక్క కుటుంబానికి సుపరిచితులు ఆయనే నందకిషోర్ గారు. స్రవంతి సీరియల్తో అందరి గుండెల్లో అన్ని ఇళ్లల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిని స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సార్ థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు. ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీ అందరు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సార్, ఎలా జరిగింది ఉగాది పండుగ? ఉగాది చాలా అద్భుతంగా జరిగింది. ప్రతి సంవత్సరంలాగే కొత్త ఆశతో కొత్త ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉగాది చాలా అద్భుతంగా జరిగింది. నూతన సంవత్సరం కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చాయా మీ దగ్గరికి? ప్రస్తుతము అయితే ఆల్రెడీ రెండు సీరియల్స్ జెమినీ ఛానల్లో జరుగుతూనే ఉన్నాయి. అది కాక ఫిలిం పరంగా ఆలోచిస్తే జూన్ జూలై ఆ ప్రాంతంలో ఒక రెండు సినిమాలు, అంటే ఇప్పుడే చెప్పుకోదలుచుకోవట్లేదు, ఎందుకంటే కొన్ని చెప్తుంటే వర్కౌట్ అవ్వట్లేదు. సో వన్స్ సినిమా షూటింగ్ అయ్యి ఆ షూటింగ్ అయిన తర్వాత అది రిలీజ్ అయ్యే ముందు చెప్పుకోవటం మంచిదని, అంటే హీరోగా కాదు క్యారెక్టర్స్, అలా ఒక రెండు సినిమాలు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేయబోతున్నాను, అది తర్వాత రివీల్ చేస్తాను. చాలా వరకు కూడా ఉగాది వచ్చిందంటే జాతకాలు చూపిస్తారు. ఇప్పుడు నందకిషోర్ గారి జాతకం ఎలా ఉంది 2024? సో జాతకాలు అంటే అది ఆస్ట్రాలజీ అనేది ఒక గొప్ప సైన్స్. నేనేం ఫీల్ అవుతానంటే సైన్స్ని ఎప్పుడు మనం సైన్స్గానే స్వీకరించాలి. అఫ్కోర్స్ అదొక చాలా అద్భుతమైన సైన్స్, అందులో నిజం చాలా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం మన కష్టాన్ని కూడా మనం నమ్ముకోవాలి. జాతకం బాగుంది కదా అని ఇంట్లో కూర్చుంటే పని జరగదు, అలా అని బాగాలేదు కదా అని భయపడుతూ కూర్చున్నా కూడా పని జరగదు. సో ఆల్వేస్ పని అనేది జరగాలి, ఎఫర్ట్ అనేది ఉండాలి మనిషిది. ఆ ఎఫర్ట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనల్ని మనం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. సో ఆస్ట్రాలజీ అనేది గొప్ప సైన్స్, దాన్ని నేనేం ఖండించట్లేదు, కానీ అట్ ద సేమ్ టైం మనిషి స్వయం కృషి ఎక్కువ చేయాలి, కష్టపడాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, అలవాటు చేసుకోవాలి. అంటే ఎలాంటి ప్రణాళికలు ప్లాన్ చేస్తున్నారు ఈ కొత్త సంవత్సరం? వాస్తవానికి నేను హానెస్ట్లీ స్పీకింగ్ నేను ఏ ప్రణాళికలు చేసుకోనండి, ఎందుకంటే నేను కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్, అంటే నాటక రంగం నుంచి వచ్చాను కాబట్టి అలానే ఇప్పుడు రిలాక్స్ అవ్వడం కాదు. అక్కడ బేసిక్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఇంకా కూడా టెలివిజన్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి, అలాగే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. సో ప్రణాళిక ఇన్ సెన్స్ అఫ్కోర్స్ మీరు చెప్పినట్టు కొన్నిట్లో ప్రణాళికలు ఉండాలి, అంటే మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. కానీ వాస్తవం చెప్పాలంటే నేను అంత అప్గ్రేడ్లో ఉండను, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా వగేరా వగేరా వాటిల్లో మనం చాలా యాక్టివ్గా ఉండాలి, ఇది ట్రెండ్ ఇప్పుడు. కానీ నేను ఫస్ట్ నుంచి కూడా సోషల్ మీడియాలో అంత ఎక్కువగా ఉండను, అప్పుడప్పుడు రేర్గా చేస్తూ ఉంటాను. సో కానీ ఇప్పుడు ట్రెండీగా ఉండాలంటే మనం ప్రతిరోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండాలి, వైరల్ అవ్వాలి. లేకపోతే జనం ఏంటంటే ఇప్పుడు ఇన్ని వేల మంది చేస్తున్నారు కొత్త కొత్త ఇన్పుట్స్ పెట్టి, సో అందులో నందకిషోర్ అనేవాడుని చూడాలి అంటే ఏముంది అందులో ప్రత్యేకత, అతనిలో ప్రత్యేకత అనే ఇది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉంది ఈ ట్రెండ్కి తగ్గట్టుగా. బట్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ట్రెండీ కోసం ఏం చేయాలి అని నేను అనుకోను, నా పని నేను చేసుకుంటూ వెళ్తే ఏదో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. ఈ మధ్య మీరు సోషల్ మీడియా ముఖ్యంగా ఇన్స్టాలో కూడా మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు? అప్పుడప్పుడు చేస్తుంటారు. నిన్న మీరు దుబాయ్కి సంబంధించిన పోస్ట్ పెట్టారు, చాలా వరకు మీరు అక్కడే ఉన్నారేమో అనుకున్నాను. అంటే మేము సెలబ్రిటీ క్రికెట్ లీగ్ మ్యాచెస్ ఆడినప్పుడు మొన్న దుబాయ్లో జరిగింది, ఆ మ్యాచ్ జరిగిన సందర్భంలో బుర్జ్ ఖలీఫా టవర్ విజిట్ చేశాను. ఆ టైంలో ఆ వీడియోస్ కొన్ని తీసుకున్నాము, ఆ వీడియోకి సంబంధించింది మేము పెట్టాము. ఎలా అనిపించింది అంటే ఈ సినిమా షూటింగ్ జర్నీ ఒకలా ఉంటుంది, క్రికెట్ టీంతో కలిసి సెలబ్రిటీస్ లీగ్ అనేది ఒకలా ఉంటుంది, అంటే ఆ పీరియడ్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తారు మీరు క్రికెట్ జర్నీని షూటింగ్ జర్నీ అని? ఆల్వేస్ క్రికెట్ అనేది మన ఇండియాలో మోస్ట్గా ఇండియాలో ప్రపంచంలో కూడా అందరికీ క్రికెట్ అనే ఆట చాలా గొప్ప క్రేజ్, ఎస్పెషల్గా ఇండియాలో చాలా పెద్ద క్రేజ్. అండ్ క్రికెట్ ఇటు పాలిటిక్స్ అటు యాక్టింగ్ ఈ మూడు అనేవి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న ఇండియా ఇది. సో అలాంటి ఇదిలో సీసీఎల్ అనే గేమ్ ఎట్లాంటిదంటే ఒక పక్క క్రికెట్ ఒక పక్క సెలబ్రిటీస్ని కాంబినేషన్ చేసి ఒక అద్భుతమైన ప్రక్రియ చేశారు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అని. ఆ ప్లాట్ఫామ్లో ఆడటం అనేది నిజంగా అదృష్టమే, హానెస్ట్లీ స్పీకింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి థియేటర్ డ్రామాస్తో పాటు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఆడేవాడిని, వాలీబాల్, క్రికెట్, ఇట్లా అన్ని ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్. దానివల్ల క్రికెట్ బాగా ఆడటం వల్ల నాకు ఆ ఛాన్స్ వచ్చింది సీసీఎల్ ఆడటం వల్ల.
సో ఆ సీసీఎల్లో నిజంగా పెద్ద పెద్ద స్టార్స్ తోటి ఆడే అవకాశం, అటు వెంకటేష్ గారు, తర్వాత శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ గారు, ఇప్పుడు మా కెప్టెన్ అఖిలు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, రోషన్, శ్రీకాంత్ అన్నయ్య కొడుకు, ఇలా ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్ అందరితో కలిసి ఆడే అవకాశం రావటం, అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటూ ఎంకరేజ్ చేస్తూ, ఆ డిఫరెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే షూటింగ్ అనేది అఫ్కోర్స్ అది మన యాక్టింగ్ స్కిల్స్, ఇక్కడ స్పోర్ట్స్ స్కిల్స్ అంటే క్రికెటింగ్ స్కిల్స్ ఎక్కువ చూపించాలి. అట్ ద సేమ్ టైం చాలా ఫన్గా ఉంటుంది. అండ్ ఆ సీజన్ ఆ 1.5 మంత్ కూడా అందరూ ఒక టీమ్ లాగా బాగా ఎఫర్ట్ పెట్టి, ఇప్పటిదాకా మనం ఒక 4 టైమ్స్ కప్పు గెలిచాం సెలబ్రిటీ క్రికెట్ లీగ్. సో ఈ ఇయర్ అన్ఫార్చునేట్లీ గెలవలేదు, బట్ మేబీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కప్పు కొడతాం. అయితే ఇప్పుడు మీరు చాలా వరకు మీకున్న సీనియారిటీతో, మీకున్న ఎక్స్పీరియన్స్ సీరియల్లో మీకంటూ ఒక మార్క్ ఏర్పరుచున్నారు ఇక్కడ పులిధరలో. వెండితెరకు వచ్చేసరికి ఎవరైతే స్టార్ హీరోస్, స్టార్ సెలబ్రిటీస్ ఉన్నారో మీరు వాళ్ళతో జర్నీ చేస్తున్నారు ఈ 1.5 మంత్. ఎప్పుడైనా అనిపించిందా మనం ఏంటి సీరియల్ కాకుండా అసలు వీళ్ళతో సినిమాలు అనేది ఎందుకు పడట్లేదు అనేది? ఎందుకు పడట్లేదు అనేది వాళ్ళని మనం ఎవరిని బ్లేమ్ చేయలేము, ఎందుకంటే మన ఎఫర్ట్ ఉండాలి. అండ్ మనం వాళ్ళతో, వాళ్ళ మీన్స్ ఇన్ సెన్స్ యాక్టర్సే కాకుండా దానికి తగ్గ డైరెక్టర్స్ కూడా మనం మీట్ అవ్వాలి. ఎందుకంటే డైరెక్టర్స్ అనే వాళ్ళ విజన్ ఎంతసేపు రెగ్యులర్గా ఎవరైతే వాళ్ళు చూస్తూ ఉంటారో వాళ్ళ మీద వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. సో మనం వాళ్ళకి కనిపించకుండా మనం జస్ట్ ఏదో మెసేజ్ పెట్టు లేకపోతే కాల్ చేస్తే అది వర్కౌట్ అవ్వదు. సో వీ నీడ్ టు మీట్ డైరెక్టర్స్, మనం ఎక్కువ శాతం డైరెక్టర్లను కలవాలి, వాళ్ళ సైట్లో మనం ఉండాలి, అప్పుడే మనకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో నేను ఆ రకంగా కొంతమంది ఫ్యూ డైరెక్టర్స్ని అప్పుడప్పుడు కలుస్తున్నాను. హోప్ఫుల్లీ ఈ సంవత్సరం చాలా బాగుంటుందని నమ్ముతున్నాను. పెద్దవంటే కొంచెం 1-2 మంచి ప్రాజెక్ట్సే చేయబోతున్నాను. 2025లో నందకిశోర్ గారిని కొత్త కోణంలో చూడబోతున్నాను. కొత్త కోణం అంటే లైక్ ఒక మంచి యాక్టర్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎలివేట్ అవ్వడానికి ఒక ఫౌండేషన్ వస్తుంది ఇప్పుడు. సో అది గాడ్స్ గ్రేస్ బాగుంటే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు సినిమా రంగంలో, అంత మంచి అవకాశాలు వస్తాయని నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఓన్గా ప్రొడక్షన్ ఏమైనా ప్లాన్? లేదండి, ఆల్రెడీ నేను ఒక సినిమా తీసి ఆ సినిమా వల్ల చాలా రకాలుగా అంటే ఐ మీన్ ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నాము. బట్ ఓకే, ఎనీవేస్ అదొక ప్రయత్నం. ఎందుకంటే ఈ ప్రయత్నం అనేది చేయకుండా మనం కూర్చోవడం కూడా తప్పు. ప్రయత్నం చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది, వెదర్ ఇట్ మే బి ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్, ద డిపెండ్స్ ఓన్లీ ఆన్ ప్రయత్నం. ప్రయత్నమే చేయకుండా ఇంట్లో కూర్చుంటే అటు సక్సెస్ రాదు, ఫెయిల్యూర్ రాదు. నందకిషోర్ గారు దాంట్లో నటుడుగా కాకుండా ఒక ఫిలాసఫర్ కూడా కనిపిస్తారు. అంటే మీ దినచర్య ఏంటి, ఫిలాసఫీ అనేది మీరు నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఫిలాసఫీ అనేది భయపడుతుందండి, ఎందుకంటే మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్న పెంచిన విధానం ఇవన్నీ కూడా మంచి క్రమశిక్షణ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే ఇవన్నీ కూడా. అండ్ అలాగే స్పిరిచువాలిటీ అనేది నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి చాలా కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను రైల్వే క్వార్టర్స్ అనే ఏరియాలో ఉన్నప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉండేది, ఆ టెంపుల్లో ఎక్కువసేపు ఈవినింగ్స్ అక్కడ పూజలు భజనలు అవన్నీ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో అలా ఆ కనెక్షన్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది నరాల్లో జీర్ణించుకుపోయింది. సో ఈ స్పిరిచువాలిటీ గురించి చెప్పాలంటే లైక్ లైఫ్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చేస్తారు, బట్ ఎవరు ఎలా ఎక్స్పీరియన్స్ చేసినా అల్టిమేట్గా మనం అంటే నాకు తెలిసి మనకున్న అవగాహనలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏది శాశ్వతం కాదు. ఇప్పుడు ఈరోజు ఉన్న పేరు, ప్రతిష్ట, డబ్బు ఇవన్నీ కూడా వన్ ఫైన్ డే వెళ్ళిపోతాయి, లేదా ఈరోజు ఏది లేకపోతే ఇంకో రోజు అవి వస్తాయి. సో ఇది లైక్ ఈ ఇదిలో వాటర్, వాటర్ ఫ్లోలో ఆ వాటర్ అనేది ఒక చోట ఆగదు, వెళ్ళిపోతూ ఉంటుంది, దాని గమ్యం సముద్రం చేరటం. అలాగే ప్రతి మనిషి గమ్యం స్పిరిచువల్ పాత్లో ఇట్ హ్యాస్ టు బి కనెక్టెడ్ టు సూపర్ పవర్. సో మనం చేసే ఎఫర్ట్ ఏదైనా కూడా స్పిరిచువల్గా కనెక్ట్ అయితే, అంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన అదే, మనం దేన్ని కూడా ఎక్కువగా వ్యామోహం చెందకుండా ఇది నాది అది నాది ఇందులో నేను ఇంత అనే ఫీలింగ్ లేకపోతే అది అల్టిమేట్గా నువ్వు ఏది నీకు అంటదు, నువ్వు హ్యాపీగా ఉండగలుగుతావు. ప్రతి దాని మీద నాదే అని పెత్తనం చలాయించాలని చూస్తే అది ఏది నీది కాకుండా పోతుంది ఎప్పటికైనా. సో ఈ స్పిరిచువాలిటీ అనేది ఎట్లా వచ్చిందనేది ఇందాక చెప్పినట్టుగా ఫ్యామిలీ రూట్స్లోంచి ఉంది. అలాగే ఇండస్ట్రీలో కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు, ఆయన హీజ్ అ వెరీ స్పిరిచువల్ మాస్టర్ ఆనెస్ట్లీ. అంటే ఆయనతో మాట్లాడే చాలాసేపు ఎప్పుడు కూర్చున్నా కూడా ఆయన ఈ విషయాలు ఎక్కువ చెప్తారు. అంటే హీ లైక్ హీ గివ్స్ ఎంకరేజ్మెంట్, అలాగే మోరల్ సపోర్టు, ఆయన దగ్గర నుంచి వచ్చే ప్రతి ఇన్పుట్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో సినిమా పరంగా
ఒక రకంగా మా స్పిరిచువల్ గురు వెంకటేష్ గారు. ఎస్, ఇంకా బెస్ట్ ఎవరు అనిపించారు మీకు అంటే మీరు ఆ క్రికెట్ లీగ్లో వెంకటేష్ గారితో పాటు అలాంటి సింప్టమ్స్ ఎవరు దాంట్లో చూసారు అంటే ఆ స్పిరిచువల్ కోణాలు ఏ ఆటలో కనిపించారు? అంటే ప్రతి మనుషులు ఉంటుందండి స్పిరిచువాలిటీ అనేది, కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా వాళ్ళు దాన్ని వ్యక్తపరుస్తారు. సో మేబీ వెంకటేష్ గారు ఆయనకి ఆ గురు పరంపర లేకపోతే ఈ స్పిరిచువల్ గురుస్ వాళ్ళ జర్నీస్ రమణ మహర్షి గారి గురించి ఇవన్నీ ఆయన ఎక్కువ ఫాలో అవుతుంటారు కాబట్టి ఆయన ఎక్కువగా దాని గురించి చెప్తూ ఉంటారు బయట కూడా. సో దానివల్ల ఆయన ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. మిగతా వాళ్ళ గురించి అంతగా నాకు అవగాహన లేదు, బట్ ఎవ్రీబడి లైక్ ప్రతి ఒక్కళ్ళలో ఇన్నర్ ఇది ఫీలింగ్ అనేది ఉంటుంది, బట్ కొంతమంది కనిపిస్తారు కొంతమంది కనిపించరు అంతే. డైలీ నందకిషోర్ గారి డైలీ మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుండి షూటింగ్ వెళ్ళే క్రమంలో అంటే మెడిటేషన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, అంటే మీరు ఎప్పుడు చూసినా ఇలా ఇలాంటి లుక్తోనే ఉంటారు, అంటే లుక్ అనేది యంగ్ అండ్ డైనమిక్ హీరో లాగానే ఉంటారు. అంటే అంటే ఏంటి సీక్రెట్ ఆఫ్ అంటారు? ఓకే, నా దినచర్య ఏం లేదండి, జస్ట్ లైక్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ నాది కూడా నార్మల్గా ఎవ్రీ మార్నింగ్ లేస్తాను, ఒక 5:36 లేస్తాను. లేచిన తర్వాత అన్ని కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక 30-45 minutes దేవుడి దగ్గర స్పిరిచువల్గా పూజలు కార్యక్రమాలు చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత రెడీ అయిపోయి జిమ్కి వెళ్తే ఒక 30-1 hour చేస్తాం. ఆ తర్వాత ఇంకా షూటింగ్ వెళ్ళిపోతాం. షూటింగ్ అయిపోతే ఈవినింగ్ వస్తాం, ఎట్లాగో మనకి 8-9 అయిపోతుంది. ఇంకా వచ్చిన తర్వాత డిన్నర్ చేసి పడుకుంటాం. ఇప్పుడు మామూలుగా ఆడిషన్స్ గురించి వెళ్తున్నప్పుడు ఆఫీస్లో వెళ్తున్నప్పుడు అలాంటి ఏమైనా అవమానాలు ఏమైనా ఎదుర్కొన్నారా? వాస్తవానికి అలాంటి అవమానాలు ఏమి ఎదుర్కోలేదండి, కానీ ఇనిషియల్ డేస్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు అప్పుడే స్టార్టింగ్ కెరియర్లో నేను అప్పుడప్పుడే మొదలయ్యి ఒక 2-3 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లని మేనేజర్స్ని కలిసే క్రమంలో అక్కడ చెన్నైలో ఒక అతన్ని అప్పుడు బాలాజీ టెలిఫిలిమ్స్ అనే సంస్థలో ఒక అప్పయ్యరు నాకు గుర్తులేదు, అందులో ఆయన మెయిన్ హెడ్ ఆయన కలవటానికి వెళ్ళినప్పుడు మేబీ ఆయన ఒక డిఫరెంట్ మూడ్లో ఉన్నారు, నేను అది గమనించకుండా ఆయన వెనకే ఫాలో అవుతూ ఉన్నాను. ఒక అట్లా ఒక 1.5 hours సేపు నడిచింది అది. ఆయన వేరే మూడ్లో ఉండి సడన్గా నన్ను చూసి ఆయన చిరాకు పడ్డారు, ఏంటి ఇలా ఎంట పడుతున్నారు, మీ పని మీరు చూసుకోవచ్చు కదా, మా ఇంట ఎందుకు పడతారు అని చిరాకుగా అన్నారు. సో ఆ రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది, అరే మనం అవకాశం కోసం వెళ్తే ఆయన ఏదో వేరే చిరాకులో ఉన్నాడే అని. అది ఛాలెంజ్గా తీసుకున్నాం. ఆ తర్వాత చెన్నైలో ఒక 2-3 సీరియల్స్ చేసాం రాడా అనే సంస్థలో. బట్ ఏదైనా కూడా అవమానం అనేది కూడా మనం పాజిటివ్గా తీసుకోగలిగితే అది ఒక పాత్ అవుతుంది సక్సెస్కి. మీరు అంత పెద్ద రాడన్ సంస్థలో వర్క్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు బిజీగా? లేదు, నేను చెన్నైలో అది వరకు సీరియల్స్ అన్నీ 2005-2002 ఆ టైంలో అంతా కూడా చెన్నైలో ఎక్కువ శాతం తెలుగు సీరియల్స్ జరుగుతుండేవి. ఆ క్రమంలో నేను ఫస్ట్ సూర్యవంశం అనే సీరియల్ రాడన్ టీవీలో చేశాను. అది అయిన తర్వాత వెంటనే నాకు స్రవంతి ఆపర్చునిటీ వచ్చింది హైదరాబాద్లో. సో వన్స్ ఇక్కడ హైదరాబాద్లో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత ఇక్కడే మంత్లీ ఒక 20 days వర్క్ ఉండింది. సో ఆ తర్వాత ఇంకా చెన్నై వెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ సక్సెస్ఫుల్గా స్రవంతి ఒక 5 years చేశాం కాబట్టి ఇంకా అక్కడ నాకు వెనక్కి తిరిగి తీసుకోకుండా టెలివిజన్లో చాలా బిజీ అయిపోయాను. కోలీవుడ్లో ఎలా ఉన్నాయి మీ సర్కిల్ అంటే చెన్నై ఇండస్ట్రీలో? అంటే నాకు తమిళ వచ్చు బేసిక్గా, బట్ అంత సర్కిల్ లేదు వాస్తవానికి, బట్ ఏదో ఒక ఫ్యూ 2-3 తెలుసు అంతే. బట్ నేను ఎక్కువ ప్రయత్నం కూడా చేయలేదు, చేయాలి ఫ్యూచర్లో మేబీ. సి వన్స్ ఇప్పుడు చాలామంది తెలుగులో చేసిన వాళ్ళు తమిళ్లో కన్నడలో కూడా చేశారు. అది ఎప్పుడంటే వన్స్ ఒక సక్సెస్ అనేది స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా అదర్ లాంగ్వేజ్లో కూడా అవకాశం వస్తుంది. వీ నీడ్ టు వెయిట్, మనం వెయిట్ చేస్తే ఏదో ఒక 1-5 days ఇట్ విల్ కమ్. మీ హైట్లో ఉన్న వాళ్ళు చాలామంది పోలీస్ కావాలి అనుకుంటారు. ఓకే, ఆ ఆలోచన వచ్చింది అంటే ఫ్యామిలీ నుండి కానీ మీకు కానీ? లేదండి, నేను ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాను. అండ్ నే ఐమ్ టాకింగ్ అబౌట్ వెన్ ఐ వాజ్ ఇన్ డిగ్రీ. సో ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్ కూడా రాశాను డిగ్రీ తర్వాత, బట్ అది నాకు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత అటు సైడ్ ఆలోచించలేదు. అంటే సైమల్టేనియస్గా ఈ స్పోర్ట్స్ అండ్ అలాగే థియేటర్ యాక్టివిటీస్ చేయటం వల్ల అది ఒకటే అటెంప్ట్ చేశాను. తర్వాత ఎలాగో ఇది బాగుందనిపించింది, ఇందులోనే కంటిన్యూ అయిపోయాను. ఇందులో అప్లాజ్ వస్తుంది, ప్లస్ అందరితో కమ్యూనికేషన్ బాగుంది అండ్ థ్రిల్లింగ్గా ఉంది అనిపించి ఈ ఫీల్డ్లోనే కంటిన్యూ అయిపోయాను అప్పటి నుంచి కూడా. చాలా వరకు ఇక్కడ పరిచయాలు ఉంటే అవకాశాలు వస్తాయంటారు, కొందరేమో మనకి బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఫైనాన్షియల్గా అంటారు. ఇప్పుడు నందకిషోర్ గారు అరే మావాడు సపోర్ట్ చేయాలి అని మీ వెల్విషర్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే బెస్ట్గా? లేదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఇండస్ట్రీలో లేరు, మా వెనక కూడా ఎవరు లేరు. ఏదైనా స్వయంకృష్తోనే ఇంత దూరం వచ్చాను. సో అండ్ మీరు అడిగిన దాని ప్రకారం ఎవరైనా ఉండాలా అంటే గాడ్ ఫాదర్ డెఫినెట్గా ఉంటే ఇంకా మంచిది ఇండస్ట్రీలో, ఎందుకంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అనేది ఉండటం లక్. బట్ హ్యావింగ్ సెడ్ దట్,
మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన పర్ఫార్మెన్స్, మన స్కిల్స్ ఇవన్నీ ఉన్నప్పుడు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన ఇండస్ట్రీలోనే. మన చిరంజీవి గారు స్వయం కృషితో వచ్చారు, శ్రీకాంత్ అన్నయ్య ఇలాంటి చాలామంది స్వయం కృషితోనే వచ్చారు, వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. సో బట్ మన ఎఫర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనేదో కష్టపడిపోతున్నా, నాకు ఎవడో ఆపర్చునిటీస్ ఇవ్వడం అనేది అవివేకం. మనం కష్టపడుతూ అప్గ్రేడ్ చేసుకుంటూ సర్కిల్ మెయింటైన్ చేసుకుంటూ అందరినీ కలుస్తూ అందరి ఇదిలో ఉండాలి, అప్పుడే మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. అది కాకుండా ఇంట్లో కూర్చుని నాకు ఆపర్చునిటీస్ రావట్లేదు, నేను ఇంత గొప్ప నటుని, నాకు ఎవడు అవకాశం ఇవ్వట్లేదు అనుకునే మూర్ఖత్వం. వీ నీడ్ టు అప్రోచ్ పీపుల్ అండ్ వీ నీడ్ టు అప్గ్రేడ్. ఓకే, చాలామంది యాక్టర్స్ ఫేవరెట్ హీరో ఎవరు అంటే చిరంజీవి గారు అంటారు. చిరంజీవి గారిని కలుస్తారు అంటే మీ చిరంజీవి గారిని సీసీఎల్ మ్యాచెస్ ఇదిలోనే 2017లో ఫైనల్స్ గెలిచినప్పుడు ఆయన మాకు కప్ అందించారు. అప్పుడు కలిశాను చిరంజీవి గారిని, అది కూడా అంటే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మా టీం అంతా కలిసి ఆయనతో కప్పు తీసుకుని ఫోటోలు దిగాం, అప్పుడు షేక్ హ్యాండ్ తీసుకున్నాం. అంతే తప్ప మిగతా పర్సనల్గా ఎప్పుడు ఆయన కలవలేదు. అండ్ ఇందాక మీరు అన్నట్టుగా ఎన్నో లక్షల మందికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు, అండ్ నాకు కూడా అభిమాన హీరో చిరంజీవి గారు. ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, అఫ్కోర్స్ ఆయనతో నటించే అవకాశం కోసం కూడా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మీరు చిరంజీవి గారితో నటించడానికి టైం పడుతుంది, టైం అయింది అంటే చాలా వరకు ఒక సీనియారిటీ అనేది మీరు చూసుకుంటూ వచ్చారు. రామ్ చరణ్ గారితో చూడొచ్చా మిమ్మల్ని? ఏమో టైం బాగుంటే ఆపర్చునిటీ రావచ్చు. చెప్పాలి, అల్లు అర్జున్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, అంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోస్ ఉన్నారు. మెగా ఫ్యామిలీ అనే కాదండి, యాక్టర్గా మనకి వచ్చిన ఆపర్చునిటీ ఎక్కడొచ్చినా కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. ఈ ఆపర్చునిటీ క్రమంలో మనం వీళ్ళతోనే చేయాలి, వాళ్ళతో చేయకూడదు అని అట్లేము లేదండి. ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా ఐఎమ్ రెడీ టు డూ అండ్ ఐ విల్ డూ. ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు అంటే బాగుండేది? బేసిక్గా నాకు విలన్ క్యారెక్టర్ చేయడం చాలా ఇష్టం. బట్ అన్ఫార్చునేట్లీ చాలామంది ఫస్ట్ నుంచి నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు చూస్తే చాలా సాఫ్ట్గా కనిపిస్తావు, విలన్ కష్టమేమో అన్నారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తే గనక అందరూ ఊహించింది చేయటమే ఒక ట్విస్ట్ థ్రిల్. సో నేను కూడా ఏమంటారు అంటే, ఇప్పుడు సాఫ్ట్గా కనిపిస్తున్నాడు కదా అని సాఫ్ట్ క్యారెక్టర్లు చేయాలని రూల్ లేదు కదా. సాఫ్ట్గా కనిపించేవాడు విలన్గా చేస్తే అది ఒక థ్రిల్ అవుతుంది. అలా కొన్ని సినిమాల్లో ఉన్నాయి క్యారెక్టరైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రంగం అనే సినిమాలో అతను సీఎం క్యారెక్టర్ చాలా సాఫ్ట్గా కనిపిస్తారు చూడటానికి, కానీ అతనే విలన్ సినిమాలో. సో ఎండ్ ఆఫ్ ద డే ఒక డైరెక్టర్ కొత్తగా ఆలోచిస్తే దాన్ని ఆపోజిట్గా కూడా చూపించవచ్చు. అలాంటి ఆపర్చునిటీ కోసం కూడా నేను చూస్తున్నాను. అండ్ నాకైతే బేసిక్గా విలన్ క్యారెక్టర్ చాలా ఇష్టం చేయటం, ఎందుకంటే విలన్కి స్కోప్ ఎక్కువ ఉంటుంది నటించడానికి. అఫ్కోర్స్ అలా అని ఏదొచ్చినా ఐఎమ్ రెడీ టు డూ, బట్ విలన్ అని చాలా ఇంట్రెస్ట్ నాకు. అంటే ఇప్పుడున్న డైరెక్టర్స్లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్, ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలి అనుకున్న డైరెక్టర్? రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సందీప్ రెడ్డి వంగా గారు. సో ఇప్పుడున్న అందరు డైరెక్టర్లండి, సుకుమార్ గారు అందరితో. సీ లైక్ ఇండస్ట్రీ ఈజ్ అ వెరీ బిగ్ ఇండస్ట్రీ నౌ, తెలుగు ఇండస్ట్రీ. సో ఇక్కడ ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ రోజుకు ఒక డైరెక్టర్ వస్తున్నారు, దే ఆర్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. అండ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ డైరెక్టర్లు ఉన్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు. అంటే ఇట్స్ లైక్ చాలా పెద్ద ఓషన్ అండి ఇది. ఇందులో మనం ఒక చెంబు తీసుకుంటామా, ఒక చెంచా తీసుకుంటామా, ఒక బకెట్ తీసుకుంటామా అనేది మన ఎఫర్ట్ మీద ఆధారపడి ఉంది. సో వీ నీడ్ టు ట్రై 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 ట్రై. ట్రై చేసినప్పుడు ఎప్పుడు ఒక మంచి క్షణం వస్తుంది, ఆ క్షణం కనెక్ట్ అయితే వెడ్డాలి. ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నప్పుడు మా క్యారెక్టర్ మనం చేస్తే వాళ్ళ ఉంటుందిరా అని నటుడిగా మనకు అనిపిస్తుంది, అలా మీకు అనిపించిన సినిమా ఏంటి? ఇందాక మీకు చెప్పాక రంగం సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ అది, అలాంటి క్యారెక్టరైజేషన్స్. అండ్ ఇంకా కొన్ని కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే ఈ క్యారెక్టర్ మనం చేస్తే బాగుంటుంది అని. అంటే ఎస్పెషల్గా కొన్ని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్స్ చూసినప్పుడు, ఇప్పుడు రవితేజ గారిది రాజమౌళి గారి సినిమా, ఆ సినిమాలో అలాంటి క్యారెక్టరేషన్ వస్తే అసలు ఏ యాక్టర్కైనా అదురు, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేయొచ్చు. అండ్ రవితేజ గారు ఎక్స్ట్రాడినరీగా. ఇప్పుడు నటుడు ఎప్పుడైనా ఈ డైరెక్టర్తో చేయాలి అనుకుంటారు, ఈ యాక్టర్తో చేయాలి అనుకుంటారు, అలా నందకిషోర్ గారు ఏ హీరోయిన్తో చేయాలనుకుంటారు? అనుష్క గారితో చేయాలనుకుంటారు. అంటే నాకు నా ఫేవరెట్ హీరోయిన్ కాబట్టి అలా చెప్పాను. అలా అని చాలామంది మంచి మంచి యాక్ట్రెసెస్ ఉన్నారండి, లైక్ త్రిష గారు, ఆవిడతో కూడా చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే లైక్ దే ఆర్ వెరీ సీనియర్ యాక్టర్స్ అండ్ లెజెండరీ అండ్ చాలా హైలీ పర్ఫార్మెన్స్, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అలాంటి యాక్టర్స్తో మనం చేయగలిగితే మన ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి, అండ్ మనం కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గారికి సంబంధించిన మూవీ చేసిన తర్వాత, బయోగ్రఫీ చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ నుండి మీకు ఏమైనా ఫోన్స్ వచ్చాయా? వాస్తవానికి రాలేదండి, ఎందుకంటే సినిమా అనుకున్నంత రీచ్ అవ్వలేదు వాస్తవానికి. ఎందుకంటే ప్రమోషన్ పరంగా దాన్ని కొంచెం అంత అనుకున్నంత చేయలేకపోయారు.
మేబీ ప్రమోషన్ కొంచెం చేసి ఉంటే ఆపర్చునిటీ వచ్చి ఉండేది. అండ్ మోర్ ఓవర్ అది ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్లకు రాలేదు. మేబీ ఓటీటీలో వచ్చిన తర్వాత ఎవరైనా మీరు అన్నట్టు కొంతమంది డైరెక్టర్స్ చూసి అరే ఇతను ఏదో పర్ఫామ్ బాగా చేశాడని అవకాశం రావచ్చు. మేబీ షుడ్ వెయిట్. అంటే ఆ అవకాశం పర్టికులర్గా మీరే అని ఎందుకు, అంటే ఆ డైరెక్టర్ ఏమైనా పరిచయం ఉన్నారా మీకు? లేదండి, నాకు ఈ ఆప్షన్, నాకు ఈ ఆపర్చునిటీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ కూచుబట్ల గారి ద్వారా వచ్చింది. ఆయన సజెస్ట్ చేశారు ఈ క్యారెక్టర్ నందకిషోర్ చేస్తే బాగుంటుందని. అప్పుడు నేను వెళ్ళి డైరెక్టర్ గారిని కలిశాను, దుర్గాదేవ్. దుర్గాదేవ్ నాయుడిని కలిసినప్పుడు ఆయన నాకు స్టోరీ నెరేట్ చేశారు. వాళ్ళు కూడా మీరు బాగుంటారు అనిపిస్తుందండి, మీరు చేస్తే బాగుంటుందంటే ఓకే అన్నాను. నరేషన్ ఇచ్చారు, నరేషన్ చాలా బాగా చేశాడు అతను. చేసిన తర్వాత షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, మీరు ఒక 1 వీక్లో స్టార్ట్ అయిపోయింది. అంటే అలాంటి క్యారెక్టర్స్ రావటం అరుదుగా వస్తాయి. అండ్ ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఆయన రియల్ లైఫ్లో చాలా కష్టపడి చాలా చేశారు, దాన్ని సినిమాటిక్గా తీశారు. అండ్ పొలిటికల్గా అనేది ఆ సినిమాలో ఏం ఉండదు. క్లైమాక్స్లో ఒక 1 మినిట్ ఆయన పాలిటిక్స్ ఎంట్రీ అవుతున్నాను అనేది ఉంటుంది తప్ప, బేసిక్గా ఆయన చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు, యూత్లో ఉన్నప్పుడు ఎలా కష్టపడ్డారు, ఐపీఎస్ అయిన తర్వాత ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇదంతా సినిమాలో చూపించారు. ఓకే, నటుడిగా మీరు అంటే ఇందాక చెప్పారు నేను విలన్ క్యారెక్టర్స్ అయితే నాకు ఇష్టం, అలా కాకుండా ఇంకా స్పెషలైజేషన్ ఏముంది? అంటే కొంతమంది కామెడీ బాగా చేస్తూ ఉంటారు. యా, యాజ్ ఎన్ యాక్టర్ మనకి బేసిక్గా ఏంటంటేనండి, ఇప్పుడు నేను థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానని చెప్పాను కదా, మా థియేటర్లో ఏంటంటే మేము నేర్చుకున్నది నటుడు అనేవాడు వెదర్ ఇట్ మే బి కామెడీ, సీరియస్, యాక్షన్, ఏదైనా కూడా చేయగలగాలి. నేను ఇదే చేస్తానని కూర్చుంటే అది కరెక్ట్ కాదు. మేము చేసినప్పుడు థియేటర్లో డ్రామాసు, మేము ఒక డ్రామాని 50 సార్లు 60 సార్లు ఒకే డ్రామాని చేసిన రోజులు ఉన్నాయి. అంటే చరణ్ దాస్ అనే ఒక నాటకం, ఆ నాటకంలో ఆల్మోస్ట్ ఒక 20-30 క్యారెక్టర్స్ ఉంటాయి. నేను అందులో ఆల్మోస్ట్ ఒక 10-15 క్యారెక్టర్లు చేసి ఉంటాను, అంటే ఒక్కోసారి ఒక్కో క్యారెక్టర్. సో అలా యాక్టర్ అనేవాడు నేను ఇదే చేస్తానని రెస్ట్రిక్ట్ అయిపోతే చాలా కష్టం. ఇప్పుడు ఆపర్చునిటీ ఎలా వస్తుందో చెప్పలేము, ఒక కామెడీ క్యారెక్టర్ రావచ్చు, రెడీగా ఉండాలి. సో నా మటుకు నేనేం ఫీల్ అవుతానంటే యాక్టర్ అనేవాడు ఇచ్చిన క్యారెక్టర్ ఏదైనా కూడా చేయడానికి రెడీగా ఉండాలి, ఛాలెంజ్గా తీసుకుని. సరే, మీరు రాజమౌళి గారిని కానీ అంటే ఇప్పుడున్న టాప్ డైరెక్టర్స్ అంటే ఎంతో కొంత మీకు పరిచయం ఉంటుంది కదా. యా, అంటే నేను ఒక సందర్భంలో చాలా లాంగ్ బ్యాక్ కలిశాను రాజమౌళి గారిని. త్రివిక్రమ్ గారిని కూడా ఒక 2 సందర్భాల్లో కలిశాను, క్రికెట్ ఆడే టైంలో. అండ్ సుకుమార్ గారిని ఒక 2 సార్లు కలిశాను. అట్లా చాలామందిని కొన్ని సందర్భాల్లో కలిశాను. వెయిటింగ్ అంటే సి ఎండ్ ఆఫ్ ది డే ఒక ఎక్కడో ఒక స్టార్ట్ అవ్వాలి. ఆ స్టార్ట్ అనేది ఎక్కడవుతుంది ఎలా అవుతుంది మనం చెప్పలేము. ఇప్పుడు మీరే డైరెక్టర్ అనుకోండి, మీకు ఈ క్షణంలో నన్ను చూసినప్పుడు ఏదో అనిపించచ్చు, ఇతను ఇలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంది. అలా వాళ్ళకి ఆ ఫీలింగ్ వచ్చిన క్షణంలో నేను ఎక్కడున్నా నాకు కాల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనం వాళ్ళని కలుస్తూ ఉండాలి, వాళ్ళకి వాళ్ళ సైట్లో మనం ఉండాలి. అంటే ఇప్పుడు కొంతమంది అప్కమింగ్ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇక్కడ టాలెంట్ని తొక్కేస్తున్నారు, లేకపోతే ఇక్కడ ఇది ఏరియా కాబట్టి ఇలా, అంటే ఇలాంటివి ఏమైనా మీకు ఎదురే, అంటే మీకు వచ్చిన మీ వరకు వచ్చిన అవకాశం అనేది తెల్లవారితే మీ క్యారెక్టర్లో ఇంకొకరు కనిపించడం? నాకైతే అలాంటిది, నాకు అలాంటిది ఎదురు అవ్వలేదండి. ఇండస్ట్రీలో చాలామంది అంటారు తొక్కేస్తారు ఇది అది అని, కానీ వాస్తవానికి అలాంటిది ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు హార్డ్ వర్క్ అనేది తొక్కటానికి ఉండదు. ఒకవేళ తొక్కారే అనుకోండి, ఇవాళ తొక్కేస్తారు రేపు తొక్కుతారు, బట్ ఎన్ని రోజులు తొక్కగలుగుతారు చెప్పండి? అంటే హార్డ్ వర్క్ ఈజ్ జస్ట్ లైక్ లావా లాంటిది, అది ఉప్పొంగుతూనే ఉంటుంది. మీరు అది ఆపేసినా దాన్ని కవర్ చేయలేరు. సో ఎవరైతే ఎఫర్ట్ పెట్టి హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళకి ఆపర్చునిటీ వస్తుంది, డెఫినెట్గా దే విల్ ప్రూవ్ దేర్ మెటల్. దానికి పలానా వాళ్ళు నన్ను తొక్కేశారు, నన్ను ఇట్లా రానివ్వట్లేదు అనేది వాళ్ళ చేతగానితనం అవ్వచ్చు. అంటే మన ఎఫర్ట్ లేకుండా, ఓకే కొంతమంది చాలా ఎఫర్ట్ పెట్టుంటారు, పెట్టినా కూడా రాలేదు అంటే మేబీ ఎక్కడో లోపం ఉందో వాళ్ళు ఒకసారి మళ్ళీ సెట్ చేసుకోవాలి. మేబీ వాళ్ళ యాటిట్యూడ్లో ప్రాబ్లం అవ్వచ్చు, వాళ్ళ బిహేవియర్లో ప్రాబ్లం అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ద వే ఆఫ్ ట్రీటింగ్ పీపుల్లో డిఫరెన్స్ ఉండొచ్చు, లేదా ఎప్పుడైనా ఇలాంటివి చాలా ఒక మంచి వరంలాగా తీసుకోవాలండి. ఆపర్చునిటీ అనేది చాలా రేర్గా వస్తుంది, దాన్ని గ్రాప్ చేసి దాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు సక్సెస్ వస్తుంది. అలా కాకుండా ఒకళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, నన్ను తొక్కేశారు నన్ను ఇది చేశారు అనేది. ఓకే మేబీ 1-3 ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా ఉండుండొచ్చు, కానీ అది పట్టుకుని ఇండస్ట్రీ అంతా ఇలాగే ఉంటుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ కాదండి, మీకు ఆపర్చునిటీస్ యూట్యూబ్లోనే, మీకు టాలెంట్ ఉంటే మీరే పెట్టుకోవచ్చు, మీరే చేసుకోండి హీరోగా, మీరే విలన్గా చేసుకోండి, ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. ఓన్లీ సినిమాలోనే నేను ప్రూవ్ చేసుకోవాలంటే అది లేటర్ పార్ట్, ఫస్ట్
నన్ను తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్ వస్తే కనుక మీ అంతటి మీరు సొంతంగా చేసుకునే ప్లాట్ఫామ్స్ ఇప్పుడు ఉన్నాయి. ఒకప్పుడు అంటే అవి లేవు, ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మీరు చేసుకుని ప్రూవ్ చేయండి. ఇప్పుడు చాలామంది యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే స్టార్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఎవరిని తొక్కడానికి లేదండి, మీలో టాలెంట్ ఉంటే ఇవాళ కాబట్టి ఇంకో రోజు వస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా అసలు మనం చెన్నైలో ఉంటే బాగుండేది, అక్కడ ఉండే కదా ఇండస్ట్రీ మొదలుపెట్టేమో అని అంటే ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా? ఆలోచన అంటే అది లైక్ అదర్ లాంగ్వేజ్లో కూడా చేస్తే బాగుండేది అనిపిస్తుంది, ఎందుకంటే వర్సటైల్గా ఉంటుంది. డిఫరెంట్ లాంగ్వేజ్లో చేస్తే మనం కూడా డిఫరెంట్, అరే ఇతను ఇక్కడ చేస్తున్నాడు అక్కడ చేస్తున్నాడు అనే ఒక గుర్తింపు వస్తుంది కదా. బట్ ఆ రిగ్రెట్ ఏం లేదండి, ఎందుకంటే మన మాతృభాషలో మనం ఉన్న ప్లేస్లో చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. అలా అని బయట లాంగ్వేజ్లో చేస్తే అది యాడెడ్ అడ్వాంటేజ్ మనకి. యాక్టర్కి యాక్చువల్గా భాషాభేదం లేదండి, యాక్టర్ అనేవాడు అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. నటన అనేది స్కిల్ అనేది, దాన్ని మనం ప్రూవ్ చేసుకుంటే గివెన్ ఎనీ లాంగ్వేజ్ హీ కెన్ యాక్ట్. ఇప్పుడు మీ హైట్లో ఉన్న నార్త్ సైడ్ నుండి ఆర్టిస్టులు మన వాళ్ళు తీసుకొని వస్తారు, సో అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా వరకు కూడా అరే మనము ఉన్నాము, మాకు లుక్ వైజ్ కానీ ఆర్ట్ పరంగా కానీ మన దగ్గర అంటే ఒక స్పెషలైజేషన్ ఉంది కదా, మరి అది కాకుండా అక్కడ నుండి నార్త్ సైడ్ వాళ్ళను ఎందుకు రిఫర్ చేసుకుంటున్నారు అనిపిస్తుంది అంటున్నారు అనేది అనిపిస్తుంది ఒక్కోసారి, అరే ఇదేంటి మనం ఇక్కడ ఉన్నాం బయట వాళ్ళు తెచ్చుకుంటున్నారు అని. కానీ ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక నిమిషం, సి ఫ్రెష్నెస్ అనేది కావాలి ప్రతిదానికి. నందకిషోర్ అనేవాడు ఇక్కడ అందరికీ తెలుసు అండి, టెలివిజన్లో చూసిన వాళ్ళందరికీ తెలుసు. కానీ నేను చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ చేసినప్పుడు అప్పుడు అరే ఇతను కొత్తగా చేశాడే కొత్త ప్రయత్నం చేశాడే అనిపిస్తుంది. అలా నేను నా సినిమా కూడా చేసుకున్నాను, అందులో కొత్తగా ప్రయత్నం చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది కమర్షియల్గా వర్కౌట్ అవ్వలేదు, అది పక్కన పెడదాం. కానీ ఎవరైతే బయట నుంచి వస్తున్నారో అంటున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇందాక మీరు తమిళ్లోకి వెళ్తే బాగుంటుంది కదా అన్నారు, ఇప్పుడు నేను ఇక్కడ ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకుని తమిళ్లోకి వెళ్తే ఐ విల్ బీ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఫర్ దెమ్ అండ్ ఫ్రెషర్. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, అది ఇతను ఎవరు కొత్తగా ఉండడం బాగా చేస్తున్నాడే అని వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైనా బయట వాళ్ళకి అది మనం వెళ్తే కొత్తగా ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా డైరెక్టర్స్ ఫీల్ అవుతారు, అయితే ఇతను చేస్తే కొత్తగా ఉంటుంది, కొంచెం స్పెషల్గా చూపించచ్చు అనిపిస్తుంది. అందుకనే అదర్ లాంగ్వేజ్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం చేయాలి, ఎందుకు అంటే విత్ ఎక్స్పీరియన్స్ వీ విల్ బీ ఫ్రెషర్స్ ఫర్ దెమ్. సో అలా అని వాళ్ళ వల్ల మన ఇది పోయింది అని అనుకోకూడదు. డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ, మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చాలా ఉంటాయి. ఇవన్నీ ఆలోచిస్తే దే ఆర్ వాళ్ళు ఒక డైరెక్టర్ స్థానానికి వచ్చారు అని అంటేనే వాళ్ళు ఎన్నో ఆలోచించి ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు. సో అంత చేసిన వాళ్ళకి ఇవి తెలివి అంటారు. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కరెక్టో వాళ్ళ ప్రాజెక్ట్కి, ఏదైతే న్యాయం అనిపిస్తుందో యాజ్ ఎ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ డెసిషన్ తీసుకుంటారు. ఇండస్ట్రీలో ఉండాలంటే మీరు అన్నట్టుగానే అగ్రెసివ్గా ఉండాలి, అందరూ ఇప్పుడు మీ వరకు మీకు ఒక సర్కిల్ ఉంది, అంటే నందకిషోర్ గారు వచ్చారంటే ఒక ప్రయారిటీ ఉంది మీ ఫ్రెండ్షిప్ పరంగా. కానీ సినిమా దగ్గరకు వచ్చేసరికి నందకిషోర్ అనే క్యారెక్టర్ డైరెక్టర్లకు కానీ రైటర్లకు కానీ ఎందుకు గుర్తు రావట్లేదు? ఎందుకు గుర్తు రావట్లేదు, నేను చేసింది ఏం లేదు సినిమా ఇప్పటిదాకా గొప్పగా. ఓకే, నేనేం చేశాను సినిమా పరంగా? టెలివిజన్ పరంగా ప్రతి డైరెక్టర్ దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ అందరు నన్ను గుర్తుపడతారండి, ఎందుకంటే ఈ 20 సంవత్సరాల్లో ఎక్కడో ఒక చోట నన్ను చూసే ఉంటారు. కానీ సినిమా పరంగా ఇప్పటిదాకా మనం ఒక ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్ ఒకటన్నా చేయలేదు వాస్తవానికి. అది పడితే వన్ ఫైన్ డే రేపు పొద్దున కంటిన్యూస్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, దానికి టైం పడుతుంది. అది ఇవాళ రేపా ఇంకో 1 వీక్ తర్వాత 1 మంత్లోనా చెప్పలేను నేను. ఎవరో డైరెక్టర్ మీలాగా ఫీల్ అవ్వాలి, అరే నందకిషోర్కి ఈ క్యారెక్టర్ ఇస్తే అతను బాగా చేస్తాడని నమ్మాలి, అప్పుడు నేను నా ఎఫర్ట్ పెట్టాలి. ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకుని దాన్ని నేను ఎఫర్ట్ పెడితేనే సక్సెస్ సాధిస్తాను. ఇక్కడ మనకు ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అనగానే మీరు కొన్ని అంటే ఇండస్ట్రీ పరంగా కొన్ని పంచుకోవాలి అనుకున్న వాళ్ళలో మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరున్నారు ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే ఉన్నారండి ఫ్యూ పీపుల్, చాలామంది చాలా రకాలుగా. అంటే శ్రీరామ్, యాక్టర్ శ్రీరామ్ ఉన్నాడు, టెలివిజన్ ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. అతను చాలా సందర్భాల్లో నాకు సపోర్టివ్గా ఉన్నాడు, హెల్ప్ఫుల్గా ఉన్నాడు. అండ్ ఇంకా నాకు అదర్ దాన్ ఇదంటే మా అన్నయ్యలే, నాకు ఇద్దరు అన్నయ్యలు చాలా సపోర్ట్ నా రియల్ లైఫ్లో అయితే. నా ఫ్యామిలీ, అమ్మ, ఫాదర్ లేరు బట్ వీళ్ళందరూ ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా సినిమా పరంగా వస్తేనండి, నాకు సినిమాలో ఎక్కువ నేను ఇంకా జర్నీ చేయలేదు కాబట్టి ఈ సీసీఎల్ ద్వారానే అందరూ ఉన్న ఎవరైతే ఉన్నారో అందరు నన్ను అభిమానిస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. బట్ దాన్ని నేను సినిమా పరంగా ఒక క్యారెక్టర్ పరంగా కన్వర్ట్ చేసుకోవాలి,
మేబీ ఇన్ మీర్ ఫ్యూచర్ అది తొందరలోనే సాధ్యం అవుతుంది అనిపిస్తుంది. మీ ఫీచర్స్ శ్రీకాంత్ గారికి మీకు చాలా దగ్గరగా ఫీచర్స్ ఉంటాయి. అవునా? ఓకే, చెప్పారా ఎవరైనా అన్నారా? లేదండి, నాకైతే ఇప్పుడు అంటే ఎవరైనా అన్నారా అంటే ఆ లుక్ కానీ ఆ హైట్ కానీ కొన్ని కొన్ని సార్లు అలా అనిపిస్తుంది. అంటే నాకు పర్సనల్గా ఎవరు చెప్పలేదు, మేబీ అనుకుని ఉండొచ్చు నాతో ఎవరైనా. మీ ఇప్పుడు అన్నారా అంటే ఎలా ఉంటుంది శ్రీకాంత్ గారికి మీకు? అయ్యో శ్రీకాంత్ అన్నయ్య, నేను అన్నయ్య అంటాను. ఆయన ఆయన ఎంత హంబుల్ పర్సన్ అంటే నా సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రమ్మంటే ఆయనకి జ్వరం ఉంది. అప్పుడు జ్వరం ఉన్నా కూడా ఆయన వచ్చి నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళారు. సో ఇంతకన్నా ఆ మనిషి గురించి ఏం చెప్పాలి, ఆయనకు అవసరం ఏంటి? అలాగే విక్టర్ వెంకటేష్ గారు నా టీజర్ లాంచ్ చేశారు నా మూవీ నరసింహపురంది. లైక్ అంటే మనకి వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, మనకి ఏ స్థాయి లేకపోయినా వీళ్ళు ఎందరికి చేశారు అంటే, ఇందాక అదే చెప్పాను, మన బిహేవియర్ మన యాటిట్యూడ్ బాగున్నప్పుడు ఎంతటి వాళ్ళైనా మనకి సపోర్ట్ చేయడానికి ఒక అడుగు ముందుకు వస్తారు. కానీ మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎండ్ ఆఫ్ ది డే లక్ కూడా ఒక 1% ఉంటుంది, 99% హార్డ్ వర్క్ ఉంటుంది. నేను ఇప్పుడు కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అవుతాను. ఓ ఓకే, అడగండి. అంటే మీరు మంచినీళ్ళు ముందే తాగా, మీరు వాళ్ళని ఏ దృష్టి అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని ఎలా చూస్తున్నారు? ఓకే, పూరి చేయాలి. ఓ పవర్ఫుల్ డైరెక్టర్ పవర్ స్టార్ అండ్ హీ వాంట్స్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ. రాజమౌళి గారు అల్టిమేట్ క్రియేటర్. బుచ్చిబాబు గారు అప్కమింగ్ క్రియేటర్. రామ్ గోపాల్ వర్మ గారు అవుట్ ఆఫ్ ద బాక్స్ క్రియేటర్. సమంత స్పెషల్ టాలెంటెడ్. ఓకే, అనుష్క లవ్లీ గర్ల్. సరే, మీరు అనుష్క? లేదండి, కలవాలి. సుకుమార్ గారు వెర్సటైల్ డైరెక్టర్. సందీప్ హోండా మోస్ట్ వైరల్ అండ్ అప్డేటెడ్ డైరెక్టర్. తెలుగు పాట అంటే త్రిబులర్ మూవీతో ఆస్కార్ వరకు వెళ్ళిపోయింది. మీకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నాకు ఏఆర్ రెహమాన్ గారు, కీరవాణి గారు అండ్ హారిస్ జయరాజ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఫేవరెట్ సాంగ్ ఏంటి మీకు? అంటే మామూలు టైంలో కానీ కార్లో వెళ్తున్నప్పుడు కానీ ఇది హమ్మింగ్ చేసుకుంటూ మీ మూడ్ని. నాకు ఎనీ మెలడీ నాకు ఇష్టం అండి, మెలడీ సాంగ్స్ నేను చాలా ఇష్టపడతాను. అంటే ఏది చెప్పండి. అంటే ఒక్కో కాలానికి చెందింది ఒక్కొక్కటి ఉంటూ ఉంటుంది. అంటే మీరు ర్యాపిడ్ ఫైర్ కాబట్టి నేను కొంచెం ఆలోచించాలి, ఆలోచించే లోపల టైం అయిపోద్ది, బజర్ నొక్కుతారు ఏమని భయం. రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు కలిసారా మీరు? రామ్ చరణ్ గారితో మీకు సీసీఎల్లో ఒక మ్యాచ్ ఆడారండి ఆయన, అంటే ఎల్బీ స్టేడియంలో లాంగ్ బ్యాక్ 2015-14 ఆ టైంలో. అప్పుడు ఆయనతో మేము కూడా ఆ మ్యాచ్లో ఉన్నాం. అంటే ఆయన మన తెలుగు వారియర్స్ టీంలో ఒక మ్యాచ్ ఆడారు, ఒక సీజన్లో ఆడారు, అప్పుడు కలిసాం అంతే. మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది రామ్ చరణ్ గారు? అంటే ఆయన చాలా ఒక పెద్ద మెగా హీరో కొడుకుగా వచ్చి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంటే అంత ఈజీ కాదు. మెగాస్టార్ కొడుకైనంత మాత్రాన అదేదో రెడ్ కార్పెట్ వేసి చేస్తారని లేదండి. ఆయన ఎఫర్ట్, ఆయన డెడికేషన్ అండ్ ఆ ఫ్యామిలీ హైరార్కీని ప్లస్ ఆయన ఇదిని నిలబెట్టడం అనేది ఈజీ జాబ్ కాదు, బట్ ఆయన చేశారు, అది చేస్తున్నారు. రవితేజ గారు. రవితేజ గారు అసలు సింప్లీ సూపర్ బండి, ఎనర్జెటిక్ ఎనర్జెటిక్. ప్రకాష్ రాజ్ గారు. ప్రకాష్ రాజ్ గారు మల్టీ టాలెంటెడ్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఆంధ్రాలో హాట్ హాట్గా జరుగుతున్న పాలిటిక్స్ గురించి నంద కిషోర్ గారు ఏం చెప్పారు? నాకు పాలిటిక్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ప్లస్ దాని గురించి నేను దూరంగా ఉంటానండి. ఎందుకంటే అంటే అడుగుతారా మిమ్మల్ని ప్రచారం గురించి కానీ క్యాంపెయిన్లో? లేదండి, ఇప్పటిదాకైతే అలాంటివి ఏమి చేయలేదు. చాలా లాంగ్ బ్యాక్ అప్పుడు మురళీమోహన్ గారు టెలివిజన్లో ఆయన బాగా చేశారు కాబట్టి అప్పుడు ఆయనతో ఉన్న అనుబంధంతో అప్పుడు ఆయన చేసినప్పుడు ఎంపీగా రాజమండ్రి అప్పుడు ప్రచారానికి వెళ్ళామండి ఆయన మీద అభిమానంతో, తప్ప ఇంకెప్పుడు ఎక్కడ వెళ్ళింది లేదు వాస్తవానికి. ఒకవేళ మిమ్మల్ని బాగా ఇష్టపడి ఏదైనా పార్టీ మిమ్మల్ని కావాలని అనుకున్నారు? నాకంత ఒక పార్టీ కావాలనుకునేంత స్థాయి నాది కాదు, అండ్ అలా ఎవరైనా అడిగినప్పుడు అప్పుడు ఆలోచిస్తాను. రాజకీయ నాయకుడిగా కాకుండా సినిమా నటుడిగానే మీ ప్రయాణం అంతేనండి, అప్పటివరకే ఉంటుంది. అంతే, ఒక నటుడుగా మనం ఇందులోకి వచ్చాం, ఒక నటుడుగానే ప్రూవ్ చేసుకుంటున్నాం, ఒక నటుడుగానే ఇందులో పర్మనెంట్గా ఉండాలి, మన ఆఖరి ఉపయోగ వరకు నటుడుగానే పేరు తెచ్చుకోవాలి. మీరు ఎన్నిసార్లు నటుడిగా నటుడిగా అన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఉత్తమ నటుడిగా త్వరలోనే మంచి అవార్డు తీసుకోవాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ.
వన్ ఇండియా ఛానల్ కోరుకుంటుంది. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. జై శ్రీరామ్.